హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చే వైరస్ పియోజ్ చేసి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ముందుగా దీనికి కావాల్సిన పదార్థం చూద్దాం ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ కొంచెం బిర్యాల పొడి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ మన టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం వాటర్ ఫస్ట్ మనం ఆలుగడ్డని పీల్ చేసుకుందామండి సో దీనికన్నా ముందు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకుందాం ముందుగా పొయ్యి వెలిగించుకొని బౌల్లో తీసుకున్న వాటర్ని వెయిడ్ చేసుకుందాం ఈ వాటర్ వెయిడ్ అయ్యేలోపు ఆలుగడ్డని పీల్ చేసుకుందాం సో సో ఇప్పుడు నేను ఆలుగడ్డను వచ్చేసి చాలా చక్కగా పీల్ చేసుకున్నానండి సో దీన్ని ఇప్పుడు స్లైసెస్ స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం స్ట్రైట్గా ఒకసారి ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి కట్ చేసే ముందు అటు కార్నర్ని ఇటు కార్నర్ని కొంచెం తీసేయండి అప్పుడే ఆలు స్లైసెస్ వచ్చేసి ఈక్వల్ స్లైసెస్గా వస్తాయన్నమాట ఇలా కట్ చేసుకోవాలండి సో మన ఆలు వచ్చేసి మనం ఇలా ఫైన్గా కట్ చేసుకున్నాము ఎప్పుడైతే ఈ ఆలు పీసెస్ వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి అప్పుడు ఈక్వల్గా ఫ్రై అవుతాయండి ఒకవేళ కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా కనుక ఉంటేనేమో అవి సరిగ్గా ఫ్రై అవ్వవు ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకున్న ఈ ఆలు పీసెస్ వచ్చేసి మీ వేడిగా మసులుతున్న వాటర్లో వేస్తున్నాండి ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ కట్ లోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి సో ఈ వాటర్లో వేసి ఒక వన్ మినిట్ మాత్రమే వెయిట్ చేయాలండి అంతకన్నా ఎక్కువ ఉంచకండి ఎందుకంటే ఆలు వచ్చేసి బాగా ఉడికిపోతుంది సో వన్ మినిట్ తర్వాత బబుల్స్ అనేవి రాగానే ఆఫ్ చేసేసుకుందాం సో సో ఈ లోపు మనం ఏం చేద్దామంటే డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయ్యాక ప్యాన్ కొంచెం వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అండి కడాయి బాగా వేడైపోయింది ఈ ఆయిల్ వేడయ్యేలోపు వెయిట్ చేద్దాము సో ముందుగా మనం ఆలు వేసుకున్న వెనిలాలో వేసుకున్న ఆలు స్లైసెస్ వచ్చేసి మంచిగా ఉడికిపోయాయండి సో ఇప్పుడు ఇవి వాటర్లోంచి తీసేసి పక్కకు పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడైపోయిందండి సో ఇప్పుడు మనం కట్ చేసుకొని ఉడికించుకున్న ఆలు స్లైసెస్ని వచ్చేసి ఈ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి సో డీప్ ఫ్రై చేసుకునే ముందు ఒకటండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాటర్తో మిక్స్ అయింది కదా ఆలు అందుకోసమని కాస్త చిటపట అని మీద పడుతుంది కొంచెం దూరంగా ఉండండి సో ఈ ఆలు వచ్చేసి చాలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఇవ ఫ్రై అవ్వడానికి నియర్లీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వచ్చి పడుతుందండి సో మనం ఒకవేళ ఫ్లేమ్ కనుక హై పెట్టి ఉంటే ఖచ్చితంగా అవి మాడిపోతాయి సో అందుకోసమని లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి మనం ఆలో వచ్చేసి సో వీటిని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు సో ఇంత క్రిస్పీగా ఉండి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ సో లాస్ట్ గార్నిషింగ్ కోసం మనం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ సో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి సో ఈ ఈ